గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ లో ఏపీ వ్యాపార శాఖ ముందున్నదని ఏపీ రాష్ట్ర వ్యాపార శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఆయన. ఆంధ్రప్రదేశ్ వ్యాపార రంగం చూపిన ప్రగతి దేశంలో ఎక్కడా లేదన్నారు కన్నబాబు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు భరోసా కింద 1036 కోట్లు రైతుల అకౌంట్ లో వేశారన్నారు. చెప్పిన దారికన్నా ఎక్కువగా పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు ఆయన. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఉదయం వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం అందించడం కోసం మూడో విడత కార్యక్రమాన్ని బటన్ నొక్కి ప్రారంభించారు. 1036 కోట్ల రూపాయలు ఈ రోజు నేరుగా రైతుల అకౌంట్ లో వేస్తున్నాం. 50,58,000 మంది రైతులకు దీనివల్ల లబ్ధి చేకూరుతోంది. ఇది 2019 అక్టోబర్ నెలలో ప్రారంభమైంది పథకం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇచ్చిన హామీలు నెరవేర్చే క్రమంలో మొట్టమొదటిగా ఈ పథకాన్ని ఆ రోజు ముఖ్యమంత్రి గారు తీసుకుని దేశంలోనే ఒక ఆదర్శవంతమైన పథకంగా దీన్ని తీర్చిదిద్దిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద నేరుగా వారి అకౌంట్లో రైతుల అకౌంట్లో వారు మమ్మల్ని లబ్ధిదారులుగా చేర్చమని అడగక్కర్లేకుండా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రైతులకు తలెత్తకుండా పారదర్శకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి నేరుగా వారి అకౌంట్లోనే డబ్బులు వేసే కార్యక్రమం చేశాం. ఈరోజు ఏ పథకమైనా తీసుకుంటే గతంలో క్రమక్రమంగా లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఆ పథకాన్ని అమలు చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఆ తర్వాత, కానీ వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో మాత్రం లబ్ధిదారుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను.